టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్, తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్. హోటల్ మేనేజ్మెంట్ అంటే ఎయిట్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు హస్తినలో 2 రోజుల పాటు ఏకధాటిగా భేటీలు నిర్వహించారు. హైదరాబాద్ రాగానే మళ్ళీ ఇద్దరూ కలిసి ఉమ్మడి సమస్యలపైన పరిష్కార వేదికగా ఒక చర్చా వేదికను క్రియేట్ చేశారు. ఎలాంటి పరిష్కారాలు ఇవ్వబోతుంది, అలానే ఢిల్లీ పర్యటనల సారాంశం ఏంటి, ఢిల్లీ డైరెక్షన్స్లోనే 2 రాష్ట్రాలు సమస్యలను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయా, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్కారం. నమస్కారం సార్. కేశవ్ గారు నమస్కారం. రవికిరణ్ గారు, ఢిల్లీ టూర్, ఎందుకంటే 2 రోజులు 3 రోజులు చంద్రబాబు నాయుడు గారు చాలా హడావుడిగా గడిపారు, అలానే ఇటు నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా చివరి 2 రోజులు అక్కడ అపాయింట్మెంట్స్లో బిజీగా ఉన్నారు. మీ ఉద్దేశం ఏంటి, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ముందర జరిపినటువంటి ఈ సమావేశాల సారాంశం ఏ విధంగా ఉండొచ్చు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి? కేశవ్ గారు, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వానికి ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, తొలిసారిగా ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడ ప్రభుత్వ పెద్దలు, ప్రధానమంత్రి గారు, క్యాబినెట్ మంత్రులందరూ కలిశారు. సో ఇరు ఎన్డీఏ ప్రభుత్వాలు, ఇక్కడ అమరావతిలోనూ ఢిల్లీలోనూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వాలు, అంతా టీమిండియా టీమేపీ, అందరి యొక్క ఉద్దేశం వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాలు జరిగినటువంటి అతలాకుతలాన్ని ఏ రకంగా సరిదిద్ది మళ్ళీ గాడిలో పెట్టాలన్నది ఎన్డీఏ కూటమి యొక్క ప్రధాన ఉద్దేశం. అదే మేము ఎన్నికల ముందు కూడా చెప్పాం. సో ఆ రకంగా అయితే ఒడివడిగా అయితే అడుగులు పడుతున్న విషయం మన 2 రోజుల పర్యటనలో భాగంగా కూడా మనం ఎంత సుహృద్భావ వాతావరణం చూసాం, అలాగే కొన్ని అవుట్కమ్స్ కూడా మనం చూసాం. ఏది అమరావతి ఔటర్ రింగ్ రోడ్, 30,000 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయడానికి ఒక 5 సంవత్సరాలుగా పెండింగ్ పడిపోయినటువంటి అంశానికి మోక్షం కలిగింది. సో 30,000 కోట్లతో ఒక ఔటర్ రింగ్ రోడ్ ఏర్పడితే దానికి తగ్గటువంటి కనెక్టివిటీ, అమరావతి టు హైదరాబాద్ కనెక్టివిటీ కావచ్చు, అమరావతి బెంగళూరు కనెక్టివిటీ కావచ్చు, మౌలిక వసతుల కల్పన. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ యొక్క పాత్రికేయులతో కూడా స్పష్టంగా చెప్పారు, వచ్చే 5 ఏళ్లలో అమరావతిలో మౌలిక వసతుల కల్పన, అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థల యొక్క స్థాపన, ఇది మెయిన్ గా ఈ ప్రధానంగా 5 ఏళ్లలో మేము ఫోకస్ చేయబోతున్నాం అని చెప్పేసి వారు చెప్పారు. తర్వాత వచ్చే 5 ఏళ్లలో ఇంకోటేదో చేస్తా ఉన్నారు. ఇది ఒక మంచి విధానంగా నేను అనుకుంటున్నాను. అమరావతిలో మౌలిక వసతులు, ఏ ప్లాట్ అన్నా ఏదన్నా ఒక రైతుకి ఇవ్వాలన్నా, ఒక సంస్థకి ఇవ్వాలన్నా, ఒక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సంస్థకి ఇవ్వాలన్నా ముందు మౌలిక వసతులు ఉండాలి కదా, రోడ్డు ఉండాలి, వాటర్ ఉండాలి, డ్రైనేజ్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, స్ట్రీట్ లైట్లు ఉండాలి, పార్కులు ఉండాలి, ఇటువంటి ఉండాలి కదా. సో ఇటువంటి ముందు మౌలిక ఒక లేఅవుట్ ఉంటే, ఏ రకంగా మౌలిక వసతులు ఉంటేనే మనం లేఅవుట్కి వెళ్తాం. సో ఆ రకంగా మౌలిక వసతులు కల్పన చేయటానికి ఒక ప్రధానమైన అడుగు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి పడింది. అలాగే బీపీసీఎల్ రిఫైనరీ కూడా 50,000 కోట్లు 60,000 కోట్లు, యాక్చువల్గా ఇది పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కాకినాడ తీరంలో గత 7 సంవత్సరాలుగా డిస్కషన్ జరుగుతుంది ఏర్పాటు చేయాలని. సో దానికి ఇప్పుడు మచిలీపట్నంలో 2,000-3,000 ఎకరాలు ఉన్నాయి, అక్కడ ఏర్పాటు చేస్తాం అంటున్నారు. సో ఎక్కడైనా సరే సంతోషమే, ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున 50,000 పైగా ఉద్యోగాలు ఆ యొక్క ప్రాంతంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఒకసారి ఒక దప్పగా వెళ్ళిపోగానే అక్కడ ఏదో ఉంది లాక్కొచ్చి చేసుకుందాం, అలా ఇచ్చేద్దాం, అలా చేసేద్దాం, ఇలా కాదండి. ఒక ప్రణాళికాబద్ధంగా ఇరు ఎన్డీఏ ప్రభుత్వాలు కూర్చొని ఏ రకంగా 5 ఏళ్లలో అమరావతి కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఏ రకమైన కార్యక్రమాలు చేయాలో అన్ని కార్యక్రమాలు ఒకటొకటిగా చేసుకుంటూ వెళ్తామండి. ఇది ఒక్కసారి అయిపోయింది కాదు, 5 ఏళ్ల కాల సమయం ప్రజలు మాకు ఇచ్చారు. సీఎం హోదాలో మొదటి పర్యటనలోనే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు 100,000 కోట్ల రూపాయలకి సరిపడా హామీలు తీసుకొచ్చారు అని ఒక ప్రచారం జరిగింది. నిజమేనా ఇది? అంటే ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పిన ఓఆర్ఆర్ 30,000 కోట్లు, బీపీసీఎల్ 50,000 కోట్లు, 60,000 కోట్లు అయిపోయింది, ఇక్కడ 90,000 కోట్లు అంటే ఇది ఒక రోజులోనో సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోదు కేశవ్ గారు. ఓఆర్ఆర్ పూర్తి చేయడం కనీసం నాకు తెలిసి 3-4 సంవత్సరాలు పడతాయి. అంటే అంటే యావరేజ్ గా ఇప్పుడు ఈ వాదనలో కూడా నిజం ఉందని నమ్మొచ్చు, 100 కోట్లకి దాదాపుగా హామీలు తెచ్చుకోగలిగారు, కేంద్ర ప్రభుత్వం కూడా సుముఖంగా ఉంది ఆంధ్రప్రదేశ్ కి దాదాపు 100 కోట్ల రూపాయలకు సరిపడా పనులు ఇవ్వడానికి అని అంగీకరించవచ్చు అయితే. తప్పనిసరిగా ఇప్పుడు అది ఒకటి ఒక మంచి విషయం, 100 కోట్ల వరకు ఉంది. అలాగే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసింది, ఒక 4-5 ఏళ్ల క్రితమే ఏర్పాటు చేసింది. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10,00,000 కోట్లతో ఏ రకంగా మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి బ్లూ ప్రింట్ కేంద్ర ప్రభుత్వం ప్రిపేర్ చేసింది ఆల్రెడీ. అయితే గత ప్రభుత్వం సహకరించలేదు, ఈ ప్రభుత్వం సహకరిస్తుంది కాబట్టి ఆ బ్లూ ప్రింట్ ఇంప్లిమెంట్ చేసుకుంటా వెళ్ళి దాని మార్పులు చేర్పులు చేసుకుంటా వెళ్ళి ఏ రకంగా చేయాలో ఆ 2 ఎన్డీఏ ప్రభుత్వాలు కలిసి చేస్తాయి కేసుగా. ఓకే ఓకే.
సో అది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నారు, ఏంటి ఇందులో చాలా వరకు కొన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి మీడియాలో కూడా, బట్ షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఢిల్లీ టూర్ అయిన వెంటనే ఈ మీటింగ్ జరగడం వెనుక కేంద్ర ప్రభుత్వం చొరవ ఏమైనా లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దిశానిర్దేశం ఏమైనా ఉందా? సార్ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2024 ఎన్నికలకి ముందు ఎన్నికలు జరుగుతున్నప్పుడు హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా హైదరాబాద్లో పాత్రికేయ మిత్రులతో కలిశారు. కొంతమంది మీ కొలీగ్స్తో కూడా కొంతమందితో కలుస్తుంది. దానిలో భాగంగా కొంతమంది పాత్రికేయ మిత్రులు అడిగారు ఇదే విషయాన్ని. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభజన అంశాలు, ఈ యొక్క షెడ్యూల్ 9, 10 ఆస్తుల పంపకాలు, ఎన్నిటి మీద ఏంటి మీ వైఖరి ఏంటి అంటే, ప్రధానమంత్రి స్పష్టంగా చెప్పారు గత 10 ఏళ్లుగా మేము 30 పైగా సమావేశాలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశాము. అయితే ఎక్కడా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక సయోధ్యగా ఒక ఏకాభిప్రాయం వచ్చింది లేదు. సో ఇటువంటి అంశాల మీద ముందుకు సాగాలి అంటే విత్ మ్యూచువల్ కన్సెంట్, మ్యూచువల్ అగ్రిమెంట్ తోనే మనం ముందుకెళ్ళం. కానీ ఇక్కడ ఏదో పత్తరికి లకీర్ లాగా ఆర్మీ పంపించేయాలి, మిలిటరీ చేసేయటం, ఇదే చేసి అప్పచెప్పేయండి, ఇది అయ్యేది అది అయ్యేది కాదు. డిస్కషన్ జరగాలి, డైలాగ్ జరగాలి, డైలాగ్ ద్వారా ఒక అగ్రిమెంట్ రావాలి. ఇదే భారతీయ జనతా పార్టీ విధానం అని కూడా అప్పుడు ప్రధానమంత్రి హోదాలో ఉన్నట్టు ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పడం జరిగింది. సో నేను చెప్పేది ఏంటంటే, గత 10 ఏళ్లుగా ఈ ప్రయత్నం చేస్తున్నారు. మీరన్నట్టు షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 ఉన్నాయి. షెడ్యూల్ 9లో 91 ఆస్తులు ఉన్నాయి. అది వివిధ కార్పొరేషన్స్ కావచ్చు లేదా కమిషన్స్ కావచ్చు. దానిలో కేశవ్ గారు 68 వరకు ఏకాభిప్రాయం ఉంది, 68 కార్పొరేషన్ ఏకాభిప్రాయం ఉంది. అలాగే షెడ్యూల్ 10లో 142 ఉన్నాయి. దానిలో 112 వరకు ఏకాభిప్రాయం ఉంది. అంటే ఏకాభిప్రాయం ఉన్నాయి 180 సంస్థలు కనబడుతున్నాయి. ముందు నా ఉద్దేశం అయితే ఈరోజు కూర్చున్న భేటీలో ముందు ఆ 180 సంస్థల యొక్క పంపకాలు ఏ రకంగా చేయాలి, ఏకాభిప్రాయం ఉంది కాబట్టి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే షీలా భేటీ కమిటీ అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసినట్టు కమిషన్, ఆ కమిషన్ ఆధారంగానే ఈ షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 ఎలా చేయాలని కూడా చేశారు. సో ఆ కమిషన్ నివేదిక ఇచ్చేసింది, టైం అయిపోయింది, ఇద్దరే డిస్కస్ చేశారు. దానిలో షెడ్యూల్ 9 మీద ఏమో ఏపీ ఓకే అంటుంది, తెలంగాణ నాట్ ఓకే అంది, తెలంగాణ హైకోర్టుకి వెళ్ళారు, ఏదో అయింది. మరి షెడ్యూల్ 10 మీద ఏమో ఏపీ వద్దంటుంది. ఏంటంటే ఏదైతే ప్రాపర్టీస్ ఉంటాయో, స్థిరాస్తులు ఉంటాయో, స్థిరాస్తులు స్థానికత ఆధారంగా పంచుకోండి, అప్పులు లిక్విడ్ క్యాష్ ఉంటే అది పాపులేషన్ ఆధారంగా పంచుకోండి అంటారు. ఇక షెడ్యూల్ 10లో ఉన్నాయన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, ఆపాలాగా మన పోలీస్ అకాడమీ ఆపాలాగా ఇన్స్టిట్యూట్ ఉన్నాయి, అన్ని స్థిరాస్తులన్నీ తెలంగాణ దగ్గర ఉంటాయి. కానీ ఇక ఏపీకి అప్పులు ఉంటాయి, పంచుకుంటాయి పాపులేషన్ ఆధారం ఏమాత్రం మాకు. సో అందుకనే ఈ యొక్క జటిలమైన సమస్యలో నా ఉద్దేశం ఏంటంటే, ముందు ఈ 180 మీద ఏకాభిప్రాయం ఏదో ఉందో ముందు వడివడిగా దాన్ని క్లియర్ అప్ చేసుకుని షెడ్యూల్ సెట్ చేసుకుంటే కొంతవరకు అయిపోతుంది. ఈ రెండింటిలో లేని కూడా ఉన్నాయి కేశవ్ గారు, ఈ షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో లేని 12 సంస్థల వరకు ఉన్నాయి. ఉదాహరణకి ఏవియేషన్ అకాడమీ, వైద్య విధాన పరిషత్తు, లేబర్ వెల్ఫేర్ బోర్డు, ఇటువంటి ఉన్నాయి 12, అవి కూడా ఉన్నాయి. సో మిగతా మిగిలి ఉంటాయి, అది నిదానంగా ఒకటి చేసుకుంటాం బెటర్. ఎందుకంటే అన్ని జటిలం చేసుకొని ఏది ఏమి చేయనివ్వకుండా తెగనివ్వకుండా అలాగే ఉంచేసి రాజకీయం చేయాలంటే అది ఒక రకం కేశవ్ గారు. ఎందుకంటే ఈ రోజు 10 సంవత్సరాల తర్వాత చెప్తున్నాను, నిజంగా చిత్తశుద్ధితో చేసేయాలి ఎందుకంటే అయిపోతుంది, కాకపోతే దీనిలో రాజకీయాలే ఎక్కువ ప్లే చేస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.